హాయ్ ఫ్రెండ్స్, కన్మణి ర్యాంబో ఖతీజా, కాతువాకుల రెండు కాదల్ సినిమా తెలుగులో ఈరోజు రిలీజ్ అయింది. మాస్టర్ సినిమా తర్వాత విజయ్ సేతుపతి మార్కెట్ అమాంతంగా పెరిగింది. విజయ్ సేతుపతి డబ్బింగ్ ఫిల్మ్ ఇది. సమంత నయనతార ఇద్దరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనిరుద్ధ్ మ్యూజిక్లో పాటలు ఇప్పటికే కొన్ని సూపర్ హిట్లు అయ్యాయి. 2222 సాంగ్ చాలా సూపర్ హిట్ అయింది. విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. చిన్నప్పటి నుంచి తన పక్కన ప్రేమించిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదో ఆపద జరుగుతుందని భావిస్తూ సైకలాజికల్గా ఫీల్ అవుతూ ఉంటాడు హీరో ర్యాంబో. తను పుట్టిన వెంటనే తండ్రి వాటర్ ట్యాంక్ నుంచి జారిపడి చనిపోతాడు. తల్లి హాస్పిటల్ పాలవుతుంది. తన పక్కన ఉంటే తల్లికి ఇబ్బంది వస్తూ ఉంటుంది. తను దూరం అయ్యే కొద్దీ ఆ ఇబ్బంది తగ్గిపోతూ ఉంటుంది. అది తెలుసుకొని చిన్నప్పుడే తల్లికి దూరంగా పారిపోతాడు ర్యాంబో. పెరిగి పెద్దయి నైట్ పబ్లో ఉదయం ఓలా క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు ర్యాంబో. ఓలా క్యాబ్ నడుపుతూ కన్మణికి దగ్గరవుతాడు. కన్మణికి ఒక చెల్లి, ఒక మతిస్థిమితం లేని తమ్ముడు ఉంటారు. కన్మణి పెళ్లి చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరిని యాక్సెప్ట్ చేస్తేనే పెళ్లి చేసుకోవాలనుకుంటూ ఉంటుంది. కన్మణి వెళ్ళే ప్రతి పెళ్లి సంబంధానికి ఓలా క్యాబ్ బుక్ చేస్తూ ఉంటుంది. ఆ ఓలా క్యాబ్ నడిపేది ర్యాంబోయే. ఖతీజాకి తండ్రిని కాపాడుకోవడానికి అతను చెప్పిన ఒక కుర్రాడితో పార్టీలకి అది వెళ్తూ ఉంటుంది ఖతీజా. కానీ అతనంటే ఇష్టం ఉండదు. ఇలా మూడు ప్రధాన పాత్రలకి మూడు సమస్యలు ఉంటాయి. అయితే అనుకోకుండా ఖతీజా కన్మణి ఒకేసారి హీరోకి ఐ లవ్ యు చెప్తారు. అదే క్షణంలో అతనికి అంతా మంచి జరుగుతుంది. అతని తల్లి లేచి నిలబడుతుంది. ఎప్పుడు అతను తినాలనుకునే చాకోబార్ అడగకుండానే తెచ్చిస్తాడు ఐస్ క్రీమ్ బండోడు. ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, ఎవరిని వదులుకున్నాడు ర్యాంబో అన్నది మిగిలిన కథ. ప్రేమదేశం సినిమాలో కూడా హీరోయిన్కి ఇటువంటి సమస్య వస్తే హీరోయిన్ ఎలా సాల్వ్ చేసుకుందో ఈ సినిమాలో కూడా హీరో అలాగే సాల్వ్ చేసుకుంటాడు. కానీ సినిమా అంతా ఫస్ట్ హాఫ్ చాలా రేసీగా మంచి మంచి కొత్త సీన్లతో కామెడీతో చక్కగా స్పీడ్గా సాగిపోతుంది. అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా సినిమాని చాలా స్పీడ్గా నడిపిస్తుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సినిమాలో హీరోయిన్లు ఇద్దరూ కొట్టుకోవడం, వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడడం వంటి సీన్లతో కొంచెం బోరింగ్గా సాగుతుంది. కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి మళ్ళీ విజయ్ సేతుపతి తన నటనతో కట్టిపడేశాడు. క్లైమాక్స్ కూడా మనం ప్రేమదేశం సినిమాలో ఆల్రెడీ చూసే ఉంటాం. సో ఆ సినిమా చూడని వాళ్ళకి ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. క్లైమాక్స్లో కూడా హీరో ఫ్యామిలీ చేసే పనులు, హీరోయిన్లు ఇద్దరిని ఏమార్చడానికి హీరో అమ్మ కూడా పెళ్లి చేసుకోండి అని ఒట్లేయించుకునే సన్నివేశాలు కొంచెం అరవ అతిగా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ మీద విఘ్నేష్ శివన్ కొంచెం పట్టు కోల్పోయాడనే చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్లో ఉన్నంత ప్లెజెంట్నెస్, లవ్ ఫ్లేవర్ సెకండ్ హాఫ్లో బాగా తగ్గింది. కానీ సరదాగా ఒకసారి సినిమా చూసేయచ్చు. ఈ సినిమా అద్భుతమైన ఫోటోగ్రఫీ, అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన ఆకర్షణలు. విజయ్ సేతుపతి చాలా చక్కగా నటించాడు. అతను అన్ని సినిమాల్లో ఎలా యాక్ట్ చేస్తాడో అలాగే యాక్ట్ చేశాడు. అది ఈ సినిమాకి ప్లస్ పాయింట్. ఈ క్యారెక్టర్ కావాల్సింది కూడా అదే. ఇక సినిమాలో నయనతార కనిపించిన కొద్దిసేపు నటనతో ఆకట్టుకుంది. కానీ ఆమె కొంచెం మరీ చిక్కినట్లుగా అనిపిస్తుంది ఈ సినిమాలో. ఇక సమంత అయితే చాలా హాట్గా ఉండి కుర్రకారుని ఉర్రతలోగిస్తుంది. సమంతని స్క్రీన్ మీద చూసినప్పుడల్లా అందరూ సమంత వైపే కళ్ళు తిప్పేసుకుంటారు. యాండర్సన్ కామెడీ అక్కడక్కడ నవ్విస్తుంది. ప్రభు టీవీ ప్రోగ్రాం నడిపే యాంకర్గా నటిస్తాడు. ఈ టీవీ ప్రోగ్రాం సీన్ కొంచెం టూ మచ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పేషెంట్ కోసం అంత సీన్ క్రియేట్ చేయడం టూ మచ్ అనిపిస్తుంది. ఇక క్రికెటర్ శ్రీశాంత్ మొహమ్మద్ పాత్రలో సమంత బాయ్ ఫ్రెండ్గా నటించాడు. అతని పాత్ర కూడా డీసెంట్గానే ముగుస్తుంది. నయనతార తమ్ముడు చెల్లి పాత్రలు కూడా బాగానే ఉంటాయి. హీరో ఫ్యామిలీ చేసే ఓవర్ యాక్షన్ అక్కడక్కడ తమిళ అరవ అతి అనిపిస్తుంది. సినిమాని చాలా రిచ్గా తీశారు, చాలా బాగుంది అనిపిస్తుంది. రౌడీ పిక్చర్స్ పతాకంపై డైరెక్టర్ విఘ్నేష్ శివనే ఈ సినిమాని నిర్మించడం హైలైట్. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా, కొట్టురా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమ్ ఆన్ బీట్ మీ యార్. వద్దు బాబాయ్,
వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగుతావేంటి?